మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం పుష్య పౌర్ణమి గురువారంతో వచ్చింది ఎంతో విశేషమైనటువంటి రోజు జనవరి ఎనిమిది గురువారం రాబోతుంది గురువారము పుష్య మాసము పౌర్ణమి కూడా కలవటం అనేది అరుదుగా జరుగుతూ ఉంటుంది పుష్య గురువారానికి పురాణాలలో చాలా విశేషతే ఉంది అందులో పౌర్ణమి రావటం కూడా ఎంతో విశేషం ఈ రోజున ఎటువంటి పరిహారాలు చేసినా కూడా దాని ఫలితము అనేది వెయ్యి రెట్లు ఉంటుంది అని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో మకర సంక్రమణము అమావాస్య రోజు జరిగింది ఈ సంక్రమణము అమావాస్యతో ఏర్పడింది ఇలా ఏర్పడడం అనేది తొలచూరు మగబిడ్డ వారికి ఫలితాలు కలగవ మంచి ఫలితాలు కలగవని అపాయాలు వస్తాయని పెద్దలు పండితులు తెలియజేయడం జరిగింది ఈ యొక్క మందుడి యొక్క దోషం పోవాలంటే పుష్య పౌర్ణమి గురువారం రోజున ఒంటరి తొలిచూరు మగబిడ్డ ఉన్నటువంటి వారు కొన్ని పరిహారాలు చేయాలని చెప్తూ ఉన్నారు మరి మగబిడ్డ ఉన్నవారు ఎటువంటి పరిహారాలను చెయ్యాలో తెలుసుకుందాం పుష్యమాసంలో గురువారం రోజు వచ్చే ఈ పౌర్ణమికి ఆధ్యాత్మిక శక్తులు దైవిక శక్తులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రోజున మగబిడ్డ ఉన్నవారు తొలసూరు మగబిడ్డ ఉన్నవారు శ్రీమన్ నారాయణ మూర్తిని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి ఈ రోజున స్వామి వారికి వేసి విష్ణు సహస్ర నామాలను పారాయణం చేసుకోవాలి స్వామివారికి పిండి దీపాలతో ఏడు వత్తులను వేసి ఆవనెయ్యత దీపాన్ని పెట్టాలి ఇలా చేసిన తరువాత స్వామివారికి ఆవు పాలతో చేసినటువంటి పదార్థాలను నైవేద్యంగా సమర్పించి తరువాత మీ బిడ్డకు ప్రసాదంగా తినిపించాలి మీ బిడ్డ పెద్దవాడు అయితే ఈ పూజలు విష్ణు సహస్రనామాలు అన్ని కూడా ఆయన చేత చేయించడమే మంచిది బిడ్డ కనుక చిన్నవాడైతే మీరు చేసి బిడ్డకు ప్రసాదం పెట్టినట్లయితే దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇలా చేసిన తర్వాత కూరకుంబడికాయను తీసుకుని దానిలో కుంకుమ నీళ్లను పోసి మీ బిడ్డ చుట్టూ దిశలో మూడు సార్లు అపస్రవ్య దిశలో మూడు సార్లు దృష్టిని తీసి ఇంటి బయట పగలగొట్టి బిడ్డకు బొట్టు పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చి కాళ్ళు చేతులు ముఖం నీటితో కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి ఇలా కనుక చేసినట్లయితే మకర సంక్రమణ వలన తొలిసూరి బిడ్డకు వచ్చినటువంటి దోషాలన్నీ కూడా చెడు ప్రభావాలన్నీ కూడా నకారాత్మక శక్తులు అన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున లక్షవారంతో కూడినటువంటి యొక్క పౌర్ణమి ఇరవై ఎనిమిదవ తేదీన వచ్చింది ఈ రోజున ఈ విధంగా ఆచరించండి మంచి శుభ ఫలితాలే కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి